使わせてもらうぜ。అరే సుల్లి, డబ్బులు ఇచ్చా కదరా కరెంటు బిల్ కట్టమని. సార్, కరెంటు బిల్ ఎప్పుడో కట్టేశాను సార్ నేను మీరు ఇచ్చిన డబ్బులతో. మరి కరెంట్ ఎట్ట పోతుందిరా? అంటే మరి అర్థమై సచ్చిందలే గానీ జనరేటర్ ఆన్ చేస్తావు. అలాగే సార్ వాడు. అందుకే రూపాయి 2 రూపాయలకి కక్కుతుబడి గుద్దితే ఇలాంటి పవర్ కట్లు తప్పవు. అయినా ఇవన్నీ నాకెందుకులే గాని. సుల్లి, ఆన్ చేయరా మైక్, మ్యాక్స్ ని మింగుదాం. సో హే గైస్, ఈ రోజు మనం 1687 లో నూడ నెత్తి మీద పడ్డే యాపిల్ని రోస్ట్ చేయడం లేదు. అది పడక మునుపు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో కనిపెట్టబడిన మ్యాక్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. అయ్యో, వీడు మ్యాక్స్ ని రోస్ట్ చేసేస్తున్నాడే అని బాధపడకండి. ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఫన్నీ ఫన్ లా తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చమ్మా. కావాలంటే 5 సెకండ్స్ టైం ఇస్తా. ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయా ఉంటారులే. సో నా వీడియో చూడడానికి రెడీ అయిన ఆడియన్స్, లెట్స్ రోస్ట్ ద మ్యాక్స్. ఈ 1st to 4th class క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నీ దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయి. 10 చాక్లెట్లో నువ్వు 9 చాక్లెట్ తినేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? టాపర్స్. సార్, ద ఆన్సర్ ఇస్ 1 చాక్లెట్. బట్ మీ అన్ని చాక్లెట్లు తింటే డయాబెటీస్ వచ్చిపోతావరా యదవా? అప్పుడప్పుడు మ్యాక్స్ సార్కి మూడు వచ్చి స్టూడెంట్స్ ని లేపి ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావు నాన్న అని అడిగిన వెంటనే మన సో కాల్డ్ టాపర్స్ ఇచ్చే ఆన్సర్, సార్ ఐ వాంట్ బికమ్ ఎ మ్యాక్స్ టీచర్ లైక్ యూ సార్. అప్పుడు సార్ నెత్తి మీద చేసి గ్రేట్ అంటాడు. అక్కడ సార్ వాడికి రాబోయే కాలంలో నెత్తి మీద ఉండే నూకలు కూడా ఓడిపోయి చివరికి ప్లే గ్రౌండ్ మిగులుతుందని సింబాలిక్ గా చెప్తాడు. పాపం చిన్న పిల్లాడు కదా, 1 లైనర్స్ అర్థం కావు. ఇప్పటికీ మీరు నా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంటే ఇదే నా ఆన్సర్. ఈ ట్రయాంగిల్ చాప్టర్ మనీ హైస్ట్ సిరీస్ లాంటిది, ఎందుకంటే మనీ హైస్ట్ సిరీస్ లో అన్ని ఆన్సర్స్ ప్రొఫెసర్ దగ్గరే ఉంటాయి. ఈ చాప్టర్ లో ఆన్సర్స్ కూడా అన్ని డయాగ్రామ్ లోనే ఉంటాయి. ఈ చాప్టర్ నుంచి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇప్పుడు మన ముందర ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిలే ఉంది, కానీ అడిగే క్వశ్చన్ మాత్రం దెన్ ప్రూవ్ దట్ ఇట్స్ ఎ ట్రయాంగిల్. అంటే నువ్వు ఇప్పుడు ప్రూవ్ చేయమని చెప్పేంత వరకు మేమంతా దాన్ని ట్రయాంగిల్ కాదు సర్కిల్ అనుకుంటున్నాం కదా. చలో, మనం ఇప్పుడు ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఉంటాయని ప్రూవ్ చేసాం. అంటే మనం ఇప్పుడు దాన్ని ట్రయాంగిల్ అని ప్రూవ్ చేసేసినట్ట? లేదు, దాని 3 యాంగిల్స్ 180 డిగ్రీస్ కి ఈక్వల్ అయ్యే వరకు అది ట్రయాంగిల్ అని ప్రూవ్ అవ్వనట్టే. సిఐడి వాళ్ళు ముందు మీరు రమేష్ ముఖేష్ సురేష్ యొక్క మర్డర్ కేసు తర్వాత సాల్వ్ చేసుకోండి, ముందు కూర్చొని ఎక్స్ వాల్యూ సాల్వ్ చేయండి. అరే, నేను 1st క్లాస్ నుంచి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కూడా వచ్చేసాను, ఇప్పటికీ నాకు ఈ ఎక్స్ వాల్యూ మాత్రం దొరకలేదు. ఒకవేళ ఎక్స్ బాధపడింది అంటే దానికి తోడుగా వచ్చేస్తుంది వై. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. వై దేవుడా వై. సరే, మనం ఎలాగోలాగా ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కునేసాం అనుకోండి, తో బి బెటర్ సుకూన్ నహీ మిలేగా హమ్కో. మనం ఇప్పుడు ఎక్స్ అండ్ వై వాల్యూస్ ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ లో గానీ ఎక్స్ అండ్ వై వాల్యూస్ వేరువేరుగా వచ్చిందా? అయితే రెడీ అయిపోండి, మీ తలని 360 డిగ్రీలు తిప్పి క్వశ్చన్ ని మళ్ళీ 1st నుంచి స్టార్ట్ చేయడానికి. ఎంత వరకు అంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఈక్వల్ అయ్యేంత వరకు. ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, మ్యాథ్స్ లో 2 ఎలాంటి చాప్టర్స్ అంటే, వీటికి ఆన్సర్ రావడం దేవుడు భూమి మీదకి రావడం 2 ఒకటే. సరే, ఆల్జీబ్రా ఎవరో ఒకరిని పట్టుకుని ఎలాగోలా చేసేస్తాం అనుకోండి, కానీ ట్రిగ్నోమెట్రీ దీంట్లో స్టార్టింగ్ క్వశ్చన్ ఎంత ఈజీగా ఉంటుందంటే, ఇంతేనా ఈ ట్రిగ్నోమెట్రీ చిటికలో సాల్వ్ చేయొచ్చు అనుకుంటాం. బట్ ఒక 5 క్వశ్చన్స్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది, దాని మొదలు ఎక్కడో అంతం ఎక్కడో ఎవరికి తెలియదు. సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆన్సర్ కూడా మనతో కబాడీ ఆడుకుంటుంది. ఒక్కసారిగా రాదు, మనం ఒక 10-15 సార్లు చేసిన ఆన్సర్ గురించి వదిలేయండి, అంతవరకు మనకు వచ్చిన ఆన్సర్స్ కి క్వశ్చన్ కి ఎంత దూరం వెతికినా సంబంధమే ఉండదు. ఈ ట్రిగ్నోమెట్రీలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మై ఓన్ ఎగ్జాంపుల్, మిషన్ ఇంపాసిబుల్ 4 మూవీలో టామ్ క్రూజ్ సీరియస్ గా బుర్జ్ ఖలీఫా ఎక్కుతుంటే బజ్జీ వాసన వచ్చి కిందకి చూసినప్పుడు బజ్జీవాడు ఉన్నాడు. ఇప్పుడు బజ్జీవాడికి బుర్జ్ ఖలీఫాకి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంతో కనుక్కోండి. మంచిదైంది, టామ్ క్రూజ్ కి బజ్జీవాడికి మధ్యలో ఉండే హైపోటెనస్ యొక్క డిస్టెన్స్ కనుక్కోమని చెప్పలేదు సార్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే మీరు క్వశ్చన్ లో ఏ మాత్రమే చదివారు, బి చదవలేదు సార్. మీరు మ్యాథ్స్ లో ట్రిగ్నోమెట్రీయే కష్టం అంటే ఉప్పు లేని పప్పులో కాలేసినట్టే. ముందుగా వచ్చేస్తుంది లిమిట్స్. ఈ లిమిట్స్ లో ఎల్టీ అని యూస్ చేస్తారు. ఈ ఎల్టీ అబ్రివేషన్ తెలియక ముందు నేను తిని లోయేతు అనుకునేవాడిని. అదే కాదా అని నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ ని అడిగితే ఎల్టీ అంటే లోయేతు కాదురా, ఎల్టీ అంటే లిమిట్స్ రా లోయే అని చెప్పాడు. ఎమోషనల్ డ్యామేజ్. మంచి బను ఉడతి ఫిరు మస్త్ గగన్ మే.
ఇప్పుడు మనం సెకనిక్ సైడ్ కిక్ లాంటి ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంటిగ్రేషన్ ఎలాంటి చాప్టర్ అంటే, నువ్వు హిమాలయాల్లో ఉన్న హిటాచి ఏసీ కింద ఉన్న చెమటలు తెప్పించే చాప్టర్. మనం ఫస్ట్ ఇయర్ లో డిఫరెన్షియేషన్ చాప్టర్ ని చాయిస్ కింద లైట్ తీసుకున్నాం, బట్ నాకు అప్పుడు తెలీదు అదే లైట్ సెకండ్ ఇయర్ లో నా డిక్కీ కింద మంటెడుతుందని. సరే ఇప్పుడు మనం కొంతసేపు డిఫరెన్షియేషన్ ని పక్కన పెట్టి ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓ సారీ, డిఫరెన్షియేషన్ లేకుండా ఇంటిగ్రేషన్ గురించి ఎలా మాట్లాడతాం? డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ భార్యాభర్త లాంటివి, ఎందుకంటే దీని వదిలి అది ఉండలేదు, దాని వదిలి ఇది ఉండలేదు. ఈ అన్యోన్య దంపతులకు పుట్టిన బిడ్డ పేరే డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్ కన్నా ముందు ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడదాం. దీంట్లో ఉండే ఫార్ములా చదివి రాసే బదులు రామకోటి రాసినా కనీసం పుణ్యం దొరుకుతుంది. సరే ఎలాగోలా మనం ఈ చాప్టర్ లో ఉండే ఫార్ములాస్ అన్ని నేర్చుకునేసామనుకోండి, అయితే ప్రతి ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు అనుకుంటున్నారా? అసలు వీటికి ఆన్సర్స్ కనుక్కునేటప్పుడు ఎట్టుంటుందంటే, వీడు ఆన్సర్ కి తగ్గట్టు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మార్చేస్తాడు, సైన్ ఖాళీగా ఉంటే ముందు వెనక ప్లస్ ఆఫ్ మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తాడు, ఇంకా ప్రాబ్లం ముందు కదలకపోతే మల్టిప్లై అండ్ డివైడెడ్ బై చేసేస్తాడు. అసలు ఆన్సర్ బుక్ లెట్టే చూడకుండా క్వశ్చన్ సాల్వ్ చేద్దామని కూర్చున్న మేము టెక్స్ట్ బుక్ లో ఉండే ఆన్సర్ రాక బిత్తిరి మొఖాలు వేసుకొని ఎక్కడ క్వశ్చన్ ఆగిపోయిందో అక్కడే చూసుకుంటూ ఉండిపోతాం. ఇప్పుడు మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. వెదవకి వెదవన్నారకి పెద్ద తేడా ఉండదు, అలాగే ఈ ఇంటిగ్రేషన్ కి డెఫినెట్ ఇంటిగ్రేషన్ కూడా అంతే. హైట్ కి కాంప్లైన్ ఎలాగో పిచ్చికి ఇంటిగ్రేషన్ అలాగా, చెప్పి చెప్పి మన గొంతుండిపోవాలి కానీ ఈ శోకం మాత్రం ఆగదు. నాకు తెలిసినంత వరకు మన డైలీ లైఫ్ లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ తప్ప మిగతా ఏ మ్యాథ్స్ టైప్స్ పనికిరావు. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గ్రాడ్యుయేట్, దేర్ ఇస్ నో ఛాన్స్, యూ మస్ట్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ టెక్స్ట్ బుక్. మీరు ఫీల్ అవ్వచ్చు వీడేంత ఇంతవరకు ఇన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు హితోపదేశం చేస్తున్నాడని, కానీ ఒకటి నిజం ఎప్పుడు నికృష్టంగానే ఉంటుంది బ్రదర్స్, ఏం చేయలేం. సో ఎనీవేస్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన వీడియో చూసిన మహానుభావులందరికీ నా ధన్యవాదాలు. మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలంటే లైక్ కొట్టండి, లేదా మాకు అవుట్ ఆఫ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి ఉంటాను మరి. చలో నేను ఇప్పుడు ఒక హైవే మీద నిల్చున్నా అనుకోండి, ఇప్పుడు నా ముందర ఒక కార్, ఒక ట్రక్ ఒకటినొకటి గుద్దుకోబోతున్నాయి. అవి గుద్దుకునేసాయి. ఒకడికేమో నెత్తిరిగి నెత్తురు కారుతాంది, ఇంకోటికేమో చెయ్యి ఎరిగి నోట్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం అంబులెన్స్ కి ఫోన్ చేయాలా లేకపోతే వెలాసిటీ లెక్కట్టాలా? అవతల ఒక మనిషి సస్తుంటే మనమేమో ఇక్కడ సమ్మగా చక్కా ముక్కలు వేసుకొని వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆన్ టైం కనుక్కుంటాం.